హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగులకి, గ్రూప్ వన్ ఆశావహులకి మంచి రోజని చెప్పగలను. నేను గత వారం రోజులుగా చేసిన వీడియోలు మీరు గమనిస్తే ఈరోజు జరిగే విషయాన్ని ముందస్తుగానే మీతో చెప్పడం జరిగింది. ఏంటి ఇంతకీ ఆ విషయం అంటే, ఇప్పటికే మీరు మీ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా తెలిసేసుకుని ఉంటారు, కానీ నేను మీకు కొన్ని విషయాల్ని ఎనలైజ్ చేస్తాను. దానివల్ల మీకు మరింత క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నాను. సో ఈరోజు మన వాల్పేపర్ చూశారు కదా, సన్ రైజ్. సో ఇట్ ఎ న్యూ హోప్, మీ లైఫ్లో బ్రైట్నెస్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. ఓకే, సరే, స్ట్రైట్ వే మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్లో గ్రూప్ వన్కి సంబంధించి ఏమిచ్చారు, దాంట్లో హైలైటెడ్ పాయింట్స్ ఏంటి. చాలామంది అభ్యర్థులు నాకు సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు, సార్ మళ్ళీ ఎవడో ఒకడు కోర్టు పోతాడు, మళ్ళీ ఇది జరగదు అని చెప్పారు. కానీ నేను నోటిఫికేషన్ అంతా స్టడీ చేసినాక దాదాపుగా వివాదరహితంగా ఉంది, అంటే ఎలాంటి ఇబ్బందులు లేని నోటిఫికేషన్ తెచ్చాడు. ఎవరు ఎలా అయితే కేసులు పట్టడానికి అవకాశం ఉందో వాళ్ళు ముందస్తుగానే అర్థం చేసుకుని వాటన్నిటినీ నోటిఫికేషన్లో కవర్ చేయటం వల్ల నోటిఫికేషన్ పరంగా ఇక కోర్టు కేసులు అయ్యే అవకాశం నాకు కనపడటం లేదు. ఇక సెకండ్ స్టెప్ ఏంటి, నిర్వహణ. సో నాకు తెలిసినంతవరకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా తను ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అవ్వాలని కసితో ఉన్న విషయం కనపడుతుంది. అందువలన ఆయన ఇదైనా అదైనా ఏదైనా సరే పక్కాగా చేస్తాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ డేట్లతో సహా పాసిబుల్ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఎప్పుడు, పాసిబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది కూడా చెప్పేశారు. ఆ పెట్టిన విధానాన్ని గమనించినప్పుడు మనం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఎలాంటి లోపం లేకుండా జరపాలనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా నోటిఫికేషన్ ఉంది అని మరొకసారి చెప్తున్నాను. ఓకే సార్, ఇందుకు ఈ డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం. మొత్తం 563 ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. సో ఆ పరంపరలో ఈ 563 ఉద్యోగాలతో పాటు కొన్ని కీలకమైన విషయాలను మీతో నేను ప్రస్తావిస్తాను. దానివల్ల ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చే అవకాశం ఉంది. సరే, ఇప్పటికీ మీకు సోషల్ మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి నేను దీని గురించి సోది ఎక్కువ చెప్పను. ఓకే, చెప్పాలనుకుంటే నోటిఫికేషన్ డేటు, నోటిఫికేషన్ నెంబర్ ఇదంతా ఉంటాయి, కానీ నేను అవేమి మాట్లాడకుండా మీరు గమనించుకోవలసినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను మీతో చెప్పదలిచాను. ఓకే సరే, ఈ అప్లికేషన్ ఓపెన్ క్లోజ్ ఇవన్నీ ఓకే. ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు కూడా, అంటే లాస్ట్ టైం గ్రూప్ వన్ 2 సార్లు ప్రిలిమినరీకి అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఏ ఫ్రెష్ అటెండ్ అవ్వమన్నారు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. సో ఒక బాధ తీరిపోయింది, ఇక్కడ కేసులు అవ్వవు. ఓకే, సో తర్వాత షెడ్యూల్ ఆఫ్ ప్రిలిమినరీ టెస్ట్ మే ఆర్ జూన్ అన్నారు. ఎందుకు ఇలా పెట్టారు తెలుసా, మే 30 వరకు ఈ ప్రభుత్వాల ఏర్పాటు అడావుల్లో ఉంటుంది. అఫ్కోర్స్ మే 22, 26, 25 ఈ కొత్త ప్రభుత్వ రిజల్ట్స్ ఉంటాయి లోక్సభ ఎలక్షన్లకి, ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్ కూడా. ఓకే, అందువల్ల వీళ్ళు చాలా కేర్ఫుల్గా మే జూన్ చెప్పారు. ఈ డేట్స్ని అబ్జర్వ్ చేస్తే మే 2 వీక్ కూడా ఉండకపోవచ్చు. మే 22 అయిపోయిందంటే మే లాస్ట్ వీక్ కానీ జూన్ 2 మళ్ళీ స్కూల్స్ తెరిచే లోపల కానీ వీళ్ళు ఎగ్జామ్ పెట్టే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఒక పాలకుడిగా ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ అన్నారు మెయిన్స్, ఇక్కడే ఉంది చూడండి, సెప్టెంబర్ అక్టోబర్ అన్నారు. సో అక్టోబర్ నెల అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే జూన్ నెలాఖరికి రిజల్ట్ ఇచ్చిన ఓఎంఆర్ బేస్ సీట్ కాబట్టి. ఓకే, సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 3 నెలలు 90 రోజుల టైంను ప్రామాణికత తీసుకుని అక్టోబర్లో నిర్వహించే అవకాశం కనపడుతుంది. అంటే చాలా కేటగారికల్గా సిస్టమేటిక్గా ప్లాన్ డిజైన్ చేసినట్టు ఇక్కడ కనపడుతుంది. అంటే మీరు మేము ప్రిలిమినరీ పాస్ అయినాక మెయిన్స్ చదువుతాము అని అనుకునేట్లయితే అబాస్ ఫాలో అవుతారు. ఇప్పటికే నేను చెప్పాను, మన దగ్గరే ఎంతోమంది మెరిటోరియస్ క్యాండిడేట్స్ టెస్ట్ సిరీస్లు కోర్సులు అన్నీ కంప్లీట్ చేసుకుని ఉన్నారు. ఇక వాళ్ళు ఇప్పుడు మళ్ళా కమిట్మెంట్తో కత్తులు నూరతారు. మీరు ఆర్చుకుని తీర్చుకుని ప్రిలిమినరీ అయినాక మెయిన్స్ అయినాక అట్లా చూస్తే మాత్రం మీరు నష్టపోతారు. కాబట్టి మీ పని ఏంటంటే, నేను మరొక వీడియోలో పర్ఫెక్ట్ షెడ్యూల్ ఒకటి చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మెయిన్స్ కోర్స్ ఇమీడియట్లీ విత్ టెస్ట్ సిరీస్. ఓకే, ఎందుకు అంటే నా ప్లాన్ ప్రకారం
ఈ మార్చ్ ఏప్రిల్ని మనం పకడ్బందీగా వాడుకుంటే చివరి టైంలో ఈ మే జూన్లకెల్లా మనం ప్రిలిమినరీకి అందుకోవచ్చు. అలాగే తర్వాత మిగిలిన 3 నెలల్లో మరింత ఫోకస్డ్గా టెస్టులు రాసి పర్ఫెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రిలిమినరీ కూడా సైమల్టేనియస్గా ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అదంతా నేను ఒక షెడ్యూల్ ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్లారిటీ ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వీలైనంత వరకు మెయిన్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రిలిమినరీని ఇంటిగ్రేట్ చేసుకుని, ప్రిలిమినరీలో మెయిన్స్ అనలేదు నేను, మెయిన్స్లో ప్రిలిమినరీని ఇంటిగ్రేట్ చేసుకుని చదివే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ డేట్స్ని బట్టి నాకు అర్థమైంది. తర్వాత మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం చూస్తే ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ మామూలే, ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, అది మామూలుగానే ఉంది. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ముందు ఏజ్ పరంగా చూద్దాం. ఇప్పుడు కొంతమందికి ఒక ధర్మ సందేహం వస్తుంది, పాత నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాల మీద కొత్త అభ్యర్థులకు కూడా అవకాశాలు ఉంటాయా అని. ఖచ్చితంగా ఉంటాయి, అలా ఇచ్చారు నోటిఫికేషన్. ఇప్పుడు 563 మీద ఓల్డ్ క్యాండిడేట్స్ అయినా న్యూ క్యాండిడేట్స్ అయినా అందరూ ఎలిజిబులే. వీధి 2 నోటిఫికేషన్లుగా ఇస్తే ఈ 63 ఉద్యోగాలకు మాత్రమే న్యూ ఎంట్రీస్కి అవకాశం ఉంటుంది. అలా ఇవ్వలేదు కాబట్టి మొత్తానికి కల్పిస్తారు. అయితే ఇక్కడ ఆ పరంగా వచ్చే లీగల్ ఇష్యూస్ను దృష్టిలో పెట్టుకుని గతంలో 44 సంవత్సరాలుగా ఉండే గరిష్ట వయసుని 46 సంవత్సరాలుగా చేశారు. ఇక ఇక్కడ చూడండి, డిప్యూటీ కలెక్టర్ 46, డిఎస్పి 35 సంవత్సరాలు, కమర్షియల్ ట్యాక్స్ 46. అంటే వాళ్ళు వెరీ కేటగారికల్గా థింక్ చేశారు, క్లారిటీగా థింక్ చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి ఎక్కడా స్కోప్ లేదు. అందువల్ల ఈ ఓల్డ్ క్యాండిడేట్స్కి మాకు టైం అయిపోయింది, ఇప్పుడు కొత్త డేట్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఓకే 1/7/2024 నాటికి ఏజ్ మినిమం మ్యాక్సిమం చూసుకోండి అన్నాను. మినిమం మ్యాక్సిమం 1/7/2024 నాటికి 46 ఇయర్స్ నిండి అంటే దాటకూడదు అని అక్కడ అర్థం. కాబట్టి డేట్ కూడా ఇచ్చేశారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి ఏం చేశారు, ఈ రోజును క్రైటీరియాగా తీసుకున్నారు, 19-24. సో రాబోయే 1/7/24 ఏజ్ కోసం తీసుకున్నారు, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసమేమో 19-24 తీసుకున్నారు. కాబట్టి ఎంత స్పష్టంగా ఉన్నారు అంటే ఇక్కడ ఎవడు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు పోయినాయి, వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎలా ఇస్తారు అనే ఛాన్స్ లేదు. ఇక గతంలో ఇలాంటి కేసు వచ్చినప్పుడు కోర్టును కొట్టేసిన సందర్భం నాకు గుర్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఆ స్కేలు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ యాజ్ ఆన్ 1/7/22 మినిమం మ్యాక్సిమం అంతా కేటగిరీలకి ఇచ్చేశారు. అదృష్టం ఏంటంటే 35 ఇయర్స్ వచ్చినా కూడా డిఎస్పి అవడానికి అవకాశం ఉంది. ఓకే, సో అంటే ఆ వయసులో కూడా అని, ఏమి ఇబ్బంది లేదు. సరే, వాళ్ళు చెప్పారు కాబట్టి మనం విందాం. తర్వాత చూడండి, ఇందా చెప్పాను ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 19-2024, అదే ఈ రోజు వరకు మీరు క్వాలిఫై ఉండాలి ఇవాళకి. ఓకే, 1/7/24 కాదు, సో ఇవాళకి క్వాలిఫై ఉండాలని చెప్పారు. ఫ్రెషర్ మాత్రం యథాతథంగా మీరు ఫీజులు కట్టేసి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి. సో 563 ఉద్యోగాలకు సంబంధించి ఒక్కొక్క దానికి ఎలాంటి ఏమైనా అర్హతలు ప్రత్యేకంగా కావాలా అని అడిగాడు. పర్టికులర్లీ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ, అది డిప్యూటీ కలెక్టర్ అయినా, డిఎస్పీ అయినా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా, స్పెషల్గా ఏం చెప్పలేదు ఆర్టీఓకి అయినా. ఓకే, ఆర్టీఓలో మాత్రం ఇచ్చూడండి, మస్ట్ ప్రొసెస్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. ఇక్కడ అర్థం ఏంటంటే జనరల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు పై పోస్టులకు ఎలిజిబుల్ కానీ ఆర్టీఓ పోస్ట్కి ఎలిజిబిలిటీ కనపడటం లేదు. అలాగే డిపిఓ అందరినీ మామూలు జస్ట్ డిగ్రీ, ఇక్కడ ఫస్ట్ క్లాస్ అయినా పర్లేదు, ఆర్డినరీ అయినా పర్లేదు, యూనివర్సిటీ టాపర్ అయినా పర్లేదు. సో ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి ఏం పెట్టలేదు స్పెసిఫిక్గా, ఒక ఆర్టీఓకే పెట్టారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ కూడా ఏమీ పెట్టలేదు. ఓకే, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ లేబర్, దీనిలో ఏమైనా పెట్టారా అని చూస్తే మస్ట్ ప్రొసెస్ ఏ డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్, ఇదంతా ఇక్కడ రిటైన్గా ఉండే డైలాగ్. అయితే ఇక్కడ ఏం చెప్పాయంటే ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు దోస్ హూ పొసెస్ ఇన్ ఎడిషన్ టు ద అబోవ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ పోస్ట్ గ్రాడ్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ లేబర్ వెల్ఫేర్.
మిత్రులారా, నేను ఏం చెప్తున్నా అంటే, మిమ్మల్ని ఇక్కడ పోస్టులు ఛాయిస్ ఎంపిక చేయమని లేదు కాబట్టి నేరుగా మీరు పెట్టేసేయండి, మీరు అప్లై చేసేయండి, ఏది వర్తిస్తుందో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటి నుంచి దాని గురించి వరి వద్దు, ఓన్లీ మీకు తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మిగతా పోస్టులు అన్నీ కూడా అంతే, స్పెసిఫిక్గా ఏమీ కనపట్లేదు. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే, నేను మొన్నే చెప్పాను, నభూతో నభవిష్యతి, ఇది మాత్రం గుర్తుపెట్టుకొని, ఇంతకన్నా ది బెస్ట్ ఆప్షన్ లేదు. ఓకే, 563 ఉద్యోగాల్లో 200 ర్యాంక్ లోపు తెచ్చుకున్న గ్రూప్ వన్ సర్వీసెస్లో ది బెస్ట్ సర్వీస్ తెచ్చుకోవచ్చు. అదే 150 లోపు తెచ్చుకుంటే ఆల్ ఇండియా సర్వీసెస్కి ఉపయోగపడే డిఎస్పి ఆర్డిఓలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఇంతకన్నా ఆప్షన్ లేదు. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర అదే నేను గైడ్ చేసే చోట ఆల్రెడీ ప్రిలిమినరీ బ్యాచ్ ఒకటి మొదలైంది జస్ట్ 3 డేస్ బ్యాక్, అంతా ఆన్లైన్ కోర్స్. అలాగే మన మెయిన్స్ బ్యాచ్ రేపు 28th స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఆ నెంబర్ రాసుకోండి, 9247788669, 9247788669, లక్ష్య అందండి. సో మీరు గ్రూప్ 2 మీద ఫోకస్ పెడితే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ గ్రూప్ 1 అనుకుంటే మాత్రం మెయిన్స్తో పాటు ప్రిలిమినరీని ఇంటిగ్రేట్ చేసి ఇప్పటి నుంచి ప్లాన్ చేసి చదువుకుంటే మీకు బ్రైట్ ఆప్షన్ ఉంటుంది. ఇంక ఇంతకన్నా మేజర్ ఇష్యూస్ లేవు. మనం తర్వాత ప్లాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. బై దట్ టైం మీరు గట్టిగా ప్రిపేర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో మన ప్లాన్ కరెక్ట్గా మెంటార్షిప్లో షెడ్యూల్ ఉంటుంది, కోర్స్ కంటెంట్లు ఏం చూడాలి, రిఫరెన్స్ బుక్స్ ఏం చూడాలి, ఇలాంటి సమస్త సమాచారం ఉంటుంది. సో మీరు కూడా మంచిగా లైఫ్లో సెటిల్ అవటానికి అవసరమైన మెంటార్షిప్ అనేది క్లియర్గా ఉంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే వర్కింగ్ అవర్స్లో 10 to 6 దే విల్ ఆన్సర్ అండ్ అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి. నేను చెప్తున్నాను, ఇంతకుముందు సీనియర్లు కూడా మీరు మరలా మొదలెట్టండి ఫ్రెష్గా, ఆ బాధల్ని ఆ భావాలని వదిలేసేయండి. అన్నకే సన్రైజ్ పాలసీ అన్నది ఏ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఒక క్రైసిస్లోంచి బయటపడ్డాం. నాకు తెలిసి జనవరి నాటికి మీరు 25 జనవరి నాటికి గ్రూప్ 1 ఉద్యోగులు అయ్యే మంచి అవకాశం ఇది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.